ఎర్రచందనం స్మగ్లింగ్, అటవీ బ్యాక్గ్రౌండ్, మొత్తం మాస్ ఎంటర్టైన్మెంట్ తో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం పుష్ప భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ మాత్రమే కాదు, నటిస్తున్న ప్రతి ఒక్కరూ స్టార్స్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. అయితే ముందుగా ఒక భాగం విడుదలవుతుంది అనుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండు భాగాలుగా విడుదలకు సిద్ధమవుతోంది. మొదటి భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా టీజర్ చివర్లో అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదేలే అనే డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఇక రీసెంట్ గా సినిమా నుంచి దాక్కో దాక్కో మేక అనే పాట కూడా విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ పాత్రను శనివారం ఉదయం 10:08 రిలీజ్ చేశారు. కొద్ది రోజుల క్రితమే ఫహద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాత్రను పరిచయం చేశారు. ఈ సినిమాలో చెడు అంత భయంకరం కాదు అంటూ ఫహద్ ఒక కన్ను మాత్రమే చూపించారు. అయితే తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లో పుష్ప సినిమా విలన్ ఫుల్ వైలెంట్ గా కనిపిస్తున్నారు. పుష్ప సినిమాలో విలన్ ను సుకుమార్ సరికొత్తగా చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన విలన్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్, అనసూయ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను 5 భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక పుష్ప సినిమా విలన్ యొక్క ఫస్ట్ లుక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.